హలో ఎవరివన్, నేను విజయభాస్కర్ పాస్టర్. మన కీబోర్డు మందిరంలో, మన చర్చిలో, మన చర్చిలో ఏ విధంగా కనెక్షన్స్ ఇస్తే మనం మనకు ఏ విధంగా నీట్గా ఉంటుందో, మన క్లారిటీ అనేది ఎలా వస్తుందో ఆ రెండో వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మన కీబోర్డు క్లారిటీ బాగుండడానికి, సౌండ్ బాగుండడానికి, మరి వినదగిన విధంగా వినసంపుగా ఉండడానికి మరి ఎలా మనం కనెక్షన్స్ ఇవ్వాలో, దేనికైతే ఇవ్వాలో నేను ఈ వీడియోలో అయితే తీసుకురావాలని ఆశించాను. కాబట్టి ముందుకు వెళ్దాం. ఓకే, మనం ఇక్కడ మనకు ఒక మిక్సర్ అయితే ఉంది. ఇది యమహా MG16XU అనే మిక్సర్కి అయితే నేను ఇచ్చాను. మనం చర్చిలో, మన మందిరంలో, మన ప్రార్థనా మందిరంలో కీబోర్డు ఏ విధంగా వాడుకుంటే మనకు నీట్గా సౌండ్, సాంగ్స్, పాటలు దేవుని ఆరాధించడానికి, మరి దేవుని మహిమపరచడానికి, మరి చక్కటి స్టీరియో ఎఫెక్ట్ ఉండడానికి, కొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంతకు మొదటి వీడియోలో అయితే కొన్ని విషయాలు చెప్పాను, ఇది రెండో వీడియో. కాబట్టి చివరి వరకు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయబోకండి. నేను పోయినసారి యాంప్ గురించి మాట్లాడాను. కాబట్టి మన కీబోర్డ్లో మంచిగా చక్కగా ఉండడానికి, సౌండ్ క్లారిటీగా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ యాంప్ అయితే నేను మీకు చూపించడం లేదు, మనం యాంప్ నుంచి డైరెక్ట్గా ఇక్కడైతే ఉంది, నేను దీనికి ఇచ్చాను, దీనికైతే ఇచ్చాను, ఈ కేబుల్కి అయితే ఇచ్చాను, ఈ రెడ్ కేబుల్కి అయితే ఇచ్చాను అన్నమాట, ఇక్కడ ఇచ్చాను అన్నమాట. మామూలుగా అయితే యమహా MG16XU 9 కానీ 10, 9, 11, 12 అట్లా 16 వరకు ఉన్నాయి. ఈ 13, 14, 9, 10 నుంచి అలా ఇస్తారు. మామూలుగా అయితే ఎఫెక్ట్స్ ఉండదన్నమాట. కాబట్టి క్యాంప్ కాంప్ అని ఉంటుంది దీంట్లో, COMP కాంప్ అని ఉంటుంది. అందుకోసం ఈ 9, 10, 11, 12, 13 వీటిలో కాంప్ అనేది ఉండదు, ఎఫెక్ట్ అనేది ఉండదు. అది ఎందుకంటే మనం ఎక్కువ ఎఫెక్టు మనం సాంగ్స్ పాడేటప్పుడు ఎక్కువ ఇచ్చుకోవడానికి. అయితే నేను దీంట్లో వచ్చి మెయిన్ మైక్కి అయితే మనం ఎక్కడిస్తామో దానికే ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడి నుంచి కంటే ఇక్కడ నాకు సౌండ్ బాగుంటుంది కాబట్టి నాకు తగిన విధంగా నేను ఇచ్చాను. కాబట్టి మనం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కనెక్షన్ల గురించి అయితే మాట్లాడటం లేదు. మనకు స్టీరియో ఎఫెక్ట్ నీట్గా ఉండడానికి, మన కీబోర్డు మనం వాయించినా కూడా అంత వినసంపుగా లేకుండా మన మందిరంలో ఉంటే ఏ విధంగా వినసంపుగా ఉండాలనే దాని గురించి, దేని నుంచి దేనికి ఇవ్వాలనే దాని గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి యాంప్కి అయితే డైరెక్ట్ మనం వైర్ కేబుల్ ఇచ్చేసి, ఈ వైర్ యాంప్కి ఇచ్చి యాంప్లిఫైయర్, అది ఏదైనా కానివ్వండి, కంపెనీ యమహా కానివ్వండి, స్టూడియో మాస్టర్ కానివ్వండి, ఒక యాంప్కి అయితే ఇచ్చి దాన్ని యాంప్ నుంచి కీబోర్డ్కి ఇస్తే మనకు క్లారిటీ కానీ క్వాలిటీ కానీ మనకు ఏమాత్రం కూడా రాదనమాట. అంటే వినడానికి చక్కగా ఉండదు. మరి అందరూ ఇలాగే చేస్తారు. మరి ఎవరైతే యాంప్ మాత్రం పెట్టుకొని వాడుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి యాంప్కి కాకుండా మనం మిక్సర్కి ఇవ్వాలి. మరి మిక్సర్కి ఇచ్చినప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం విందాం. మిక్సర్ నుంచి మనం కీబోర్డ్కి ఇవ్వాలి. మరి యాంప్ నుంచి మిక్సర్కి కనెక్షన్లు వస్తాయి. మన యాంప్లిఫైయర్ ఏదైతే ఉందో యాంప్లిఫైయర్ నుంచి ఇక్కడ మిక్సర్కి అయితే వచ్చినాయి. ఈ యాంప్లో నుంచి, మిక్సర్లో నుంచి ఏమవుతుందంటే, మనము మన కీబోర్డ్కి కానీ దేనికి కానీ సాంగ్స్కి కానీ ఇచ్చుకున్నప్పుడు ఆ స్టీరియో ఎఫెక్టు నీట్గా మనకు కావాల్సినటువంటి, ఈ మిక్సర్లో ఇన్ని ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ ఎఫెక్ట్స్ అన్నీ మనం వాడుకుంటే మనం చక్కగా పాడుకోవటానికి, కీబోర్డు ప్లే చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మనం డైరెక్ట్ యాంప్లిఫైయర్కి ఇచ్చామనుకోండి, దీంట్లో ఉండేటివి దాంట్లో ఏముండవు, కొన్ని నాప్స్ తప్ప. కాబట్టి పెద్దగా దాంట్లో మనకు అంత క్లారిటీ కానీ క్వాలిటీ కానీ రాదు. కాబట్టి
యాంప్ గురించి అయితే మొదటి వీడియోలో మాట్లాడాను. ఈ రెండో వీడియోలో ఏంటంటే మన క్వాలిటీ కోసం మిక్సర్ని వాడాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి. క్రిస్టియన్ విజయభాస్కర్ ఛానల్కి అయితే మీకు స్వాగతం. కాబట్టి మనం డైరెక్ట్ యాంప్కి ఇచ్చామనుకోండి అంత వినసొంపుగా ఉండదు. ఎప్పుడైతే మనం సాంగ్స్కి కానీ మన మందిరంలో మన చర్చ్లో మనం పాటలకు కానీ దేనికైనా కానివ్వండి ఇన్స్ట్రుమెంట్స్కి వాడేటప్పుడు మనం సాంగ్స్ వాడేటప్పుడు మనం ఇక్కడ కీబోర్డు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క మిక్సర్ ద్వారానే మనకు అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ మిక్సర్ నుంచి మనం ఏం చేయాలంటే ఈ మిక్సర్ నుంచి కీబోర్డ్కి అయితే ఇచ్చాను. మరి యాంప్లిఫైయర్ నుంచి మిక్సర్కి వచ్చిన కనెక్షన్లు ఇక్కడ మిక్సర్ నుంచి ఏం చేస్తాయంటే స్పీకర్ బాక్సులకి అయితే వెళ్తాయి. మరి ఇక్కడ వెనకాల మీకు కనబడుతుందో లేదో, నా వెనకాల ఉంది ఒక స్పీకర్ బాక్సు, ఆ బాక్సుల్లోకి అయితే వెళ్తాయి. మిక్సర్ నుంచి ఆ బాక్సుల్లోకి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఉండే ఎఫెక్ట్లన్నీ వాడినప్పుడు మనకు ఎలా కావాలో, ఎంత నీట్గా కావాలో, ఎంత క్లారిటీ కావాలో మనకైతే తెలుస్తుంది. ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. వన్ బై వన్ వీడియోలో మనం వెళ్ళిపోదాం. కాబట్టి విజయభాస్కర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. సరే, ఇంకా నేను మిక్సర్కి ఇచ్చాను. మనం యాంప్కి ఇస్తే మనకు ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు, నీట్గా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇది 16XU నాదైతే ఎంజీ 16XU, కనీసం ఎంజీ 10XU అని ఉంటుంది. తర్వాత ఇంకా దాని 10 నుంచి అట్లా ఉండేటివి మనం కొనుక్కోవాలి. చిన్నదంటే 10తో స్టార్ట్ అవుతుంది. మీరు అమెజాన్లో అయితే చూడండి, వీలైతే నేను లింక్ పెడతాను. తర్వాత ఇది వచ్చి 16 ఛానల్స్. ఇంకా మంచిగా ఉండాలంటే 22 ఛానల్స్కి వెళ్తాం అన్నమాట. కాబట్టి 12XU, ఎంజీ 10XU, 12XU అలా డబ్బులను బట్టి. కాబట్టి ఎంజీ 10XU అనేది దాదాపు ఒక రేట్ ఎంత ఉందో నేను చూడలేదు, కానీ ఒక 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది ఇది ఎంజీ 10XU. ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి అక్కడ రేట్ అయితే మీరు అమెజాన్లో చెక్ చేసుకోండి. యమహా ఎంజీ 10XU కానీ అప్పుడైతే ఇప్పుడు ఈ కొత్త నెంబర్లు ఏమొచ్చాయైతే నేను చూడలేదు. కాబట్టి యమహా ఎంజీ మిక్సర్ అని కొడితే మీకు వస్తుంది. కాబట్టి ఇది వచ్చి ఎంజీ 16XU యమహా. కాబట్టి 10 కానీ 12 కానీ అంటే రేట్లు తక్కువ. మనం మిక్సరు వాడలేము అంటే మనకు క్లారిటీ ఉండదు, ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. అంత నీట్గా మనం సంగీతాన్ని వినలేము. కాబట్టి మన దగ్గర కీబోర్డు ఉండి కూడా మనకు పెద్దగా ఏం చేయదంటే వినసొంపుగా ఉండదు మనం ఆరాధన చేసుకునేటప్పుడు. కాబట్టి మనం దేవుని ఆరాధించడానికి మన మందిరంలో ఖచ్చితంగా ఖర్చు కొంత అయితే పెట్టాలి. మరి ముందు వీడియోలో చెప్పినట్లుగా ముందుగా మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. మనం ప్రయాసపడతా ఉంటే, దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు మనకు ఏం చేస్తాడంటే ఆయన ఇవ్వగలడు అనేది నా నమ్మకం. కాబట్టి నేను కూడా ముందుగా ప్రార్థన చేస్తాను. ఏం కావాలన్నా కూడా ఇది అలాగే కొన్నాను నేను ప్రార్థనతో. ఒక 2 సంవత్సరాలు దీని కొరకు క్రమంగా ప్రార్థన చేశాను. అంటే నాకు 2 సంవత్సరాల తర్వాత ఆ టయానికి కొన్నాను. అంటే నేను 2 సంవత్సరాల నుంచే ప్రార్థన చేశాను. అంటే ముందుగా నాకు ప్రార్థన చేయడం వాడుక అలవాటు. కాబట్టి నేను 15,000 పెట్టలేను, 15,000 అంటే కష్టము, 12,000 అంటే కష్టము అనుకుంటే కొంచెం మనీ అనేది ఉంటే ఇది 35,000 32,000 ఉంది. ఇప్పుడు నేను కొన్నప్పుడు 35,000 ఎంత ఉంది, ఇది 32,000 ఎంత ఉంటుంది. మరి నాకైతే నా మందిరానికైతే ఒక సరిపోతుంది. కాబట్టి నేను అంత పెట్టలేనుకుంటే మనకు అందుకే కీబోర్డ్లో సరిగా మనకు క్వాలిటీ క్వాంటిటీ అనేది ఉండటం లేదు. కాబట్టి మేజర్గా ఏంటంటే ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మరి మీకు ఆ మైక్ సెట్కి ఇచ్చినప్పుడు క్వాలిటీ లేదు కాబట్టి నేను మిక్సర్కి ఇచ్చి చూపిస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా కీబోర్డు మిక్సర్స్ వాడేటప్పుడు మనం ఏం చేయాలంటే కీబోర్డు వాడేటప్పుడు మన మందిరంలో మిక్సర్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇంకా అది ఏది కొనుక్కోవాలంటే ఏది డబ్బులకు తక్కువ వస్తుందో దాన్ని కొనుక్కోకూడదు. మేజర్గా అది ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే అది. కాబట్టి నేనైతే 2 రెఫర్ చేశాను, చాలా ఉన్నాయి, అవన్నీ కూడా రెఫర్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యమహా ఎంజీ సిరీస్ కొంచెం తక్కువలో ఉంటుంది. దాని తర్వాత బెరేంగర్ అని అంటారు, కొంతమంది బెహరేంగర్ అంటారు. మరి అది ఇంకా నాకు నచ్చింది అన్నమాట, అది ఇంకా క్వాలిటీ బాగున్నట్టు నాకు అనిపిస్తుంది. అందరూ కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది ఏం చేస్తారంటే బెరేంగర్
వాడతారు. కాకపోతే మనకు దానికి ఏంటంటే మనకు పెద్దగా దాని సర్వీస్ తక్కువ మనం చేసుకోలేము. అన్ని చోట్ల సర్వీసు అది చేయాలంటే కష్టం. కాబట్టి ఆ వెరేంగర్ అనేది ఒక చాలా అద్భుతకరంగా ఉంటుంది. అది కూడా దాన్నే రెఫర్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎక్కువగా ఏంటంటే మనకు మనం ఏమైనా వస్తువులు మార్చుకోవాలన్నా, మనం ఏదైనా సర్వీస్ చేసుకోవాలన్నా పెద్ద సర్వీసు మనకు అన్ని చోట్ల దొరకదు. అది పెద్ద పెద్ద కంపెనీల్లోనే ఏం చేయాలంటే సర్వీస్ చేయాలి. మరి చిన్న చిన్న వాళ్ళు చేశారంటే అది మనకు సెట్ కాదు. కానీ క్వాలిటీ క్వాంటిటీ మాత్రం చెప్పాలంటే హై లెవెల్లో ఉంటుంది. బెరేంగర్ అంటారు, కొంతమంది బెహరేంగర్ అంటారు. మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చెక్ చేయండి, అమెజాన్లో బెహరేంగర్ అని కొడితే వస్తుంది, బెహరేంగర్ మిక్సర్ అని కొడితే వస్తుంది. కాబట్టి అందుకోసం నేను మొట్టమొదట వాడేది బెహరేంగరే వాడేవాడిని. కానీ అది సర్వీస్ తక్కువ కాబట్టి అన్ని చోట్ల చేసుకోలేము కాబట్టి కొన్నిసార్లు వస్తువులు దొరకవు కాబట్టి యమహాకి వచ్చాను. రెండు ఈక్వల్గా ఉంటాయని చెప్పాలి, చెప్పాలంటే కూడా. కాబట్టి ఇదైతే మనకు యమహా ఏంటంటే మనకు యూజర్ ఫ్రెండ్ అన్నమాట. కాబట్టి సర్వీస్ కూడా అన్ని చోట్ల మనకు దొరుకుతుంది. చిన్న చిన్న సిటీల్లో కూడా సర్వీసింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు నేను రెండే రెండు రెఫర్ చేస్తాను, యమహా కానీ బెరేంగర్ మిక్సర్ కానీ. కాబట్టి నేను వాడేది వచ్చి ఎంజీ 16 XU. కాబట్టి మీరు 10 MG 10 XU ఉంటుంది, కాబట్టి 12 XU ఉంటాయి, మరి ఇంక కొత్త నెంబర్లు ఏమైనా ఉంటే అవి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కొంత డబ్బునైతే మనం దేవుని చక్కగా ఆరాధన చేసి మన విశ్వాసులకు నీట్గా ఉండాలి అంటే సౌండ్ సిస్టమ్ అంతా కూడా నువ్వు ఖచ్చితంగా మిక్సర్ వాడాలి. సాంగ్స్ కూడా బాగుంటుంది. కాబట్టి తక్కువ రేట్లలో 5000కి 6000కి యమహాని అంత మిక్సరు అట్లాంటివి కొనుక్కోకూడదు. మనం సజీవుడైన దేవుడిని ఆరాధించడానికి కొంత ప్రయాసపడి ఖర్చు పెట్టాలి. మన దగ్గర లేకపోతే దేవుని సందులో ప్రార్థన చేయాలి. ఇంకా మీకు డబ్బులు ఉందనుకోండి, ఎంజీ 16 XU లేదంటే 16 ఛానల్ ఇది, 24 ఛానల్ ఉంటుంది, 22 ఛానల్ ఉంటుంది. 24 కానీ ఇంకొంచెం డబ్బులు పెట్టగలనంటే 22 24 అంటే ఎఫెక్ట్స్ డబల్ డబల్ ఉంటాయి. 22లో 24లో ఇంకా నీట్గా ఇంకా ఎఫెక్ట్ బాగుంటుంది అన్నమాట. మరి పెద్ద పెద్ద గ్రౌండ్స్ మీటింగ్స్లో అంతా 24 ఛానల్ 22 ఛానల్ వాడతారు. కాబట్టి మనం రేట్ ఎక్కువ కాబట్టి అది 120,000 రూపాయలు ఉంటుంది. 22 కానీ 24 కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది, 24 అట్లన్నమాట. కాబట్టి ఇదైతే కొంచెం మనకు 32-35 వేలు అయితే మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఎంత ఉందో రేటు మీరు చూడండి, చెక్ చేసుకోండి. అమెజాన్లో అయితే నేను రేట్లు చూడలేదు. కాబట్టి కనీసం నువ్వు 10 XU కానీ 12 XU కానీ 16 XU కానీ వాడాలి. అప్పుడే నీకు మీకు సాంగ్స్కి కానివ్వండి, మీకు ఆరాధనకు కానివ్వండి, రిధమ్ ప్యాడ్కి కానివ్వండి, ముఖ్యంగా మన కీబోర్డ్కి ఏమవుతుందంటే వాడడానికి నీట్గా ఉంటుంది. కాబట్టి అది వీడియో. కాబట్టి ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. అలాగనా మనం మంది ఎంత పెద్ద కీబోర్డ్ ఉన్నా మనం ఓన్లీ యాంప్కి తీసుకొని ఇచ్చామంటే మనకు క్వాలిటీ క్లారిటీ క్వాంటిటీ ఉండదు. కాబట్టి మనం ఇది i4 55, యమహా పిఎస్ఆర్ i4 55. మరి చిన్న కీబోర్డ్ అయినా కూడా మనం ఎప్పుడైతే నెక్స్ట్ మైక్ సెట్ గురించి థర్డ్ వీడియోలో వచ్చి మైక్ సెట్ గురించి మాట్లాడతానో, ఈ వీడియోలో మిక్సర్ గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి మనకు ఎంత పెద్ద కీబోర్డ్ ఉన్నా మీరు మిక్సర్ లేదనుకోండి దాంట్లో నుంచి ఏం రాదు. అటు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆ రోజున థర్డ్ వీడియోలో వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు రిధమ్తో పాటు విందాం. ఆ మందిరంలో నాకైతే ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకేమి లేదన్నమాట.
అది వీడియోలో మరి విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు నా సాంగ్స్ కూడా ఉంటాయి, దైవ సంబంధమైన మన ప్రభు పాటలు ఉంటాయి. మరి ఈ కీబోర్డ్ మీద అవన్నీ కూడా ప్లే చేస్తాను, చూడండి, వాటిని చూడండి. విజయభాస్కర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే కాబట్టి మన కీబోర్డ్కు మనం ఎప్పుడైతే మిక్సర్ ఖచ్చితంగా మిక్సర్ వాడాలి, మిక్సర్ లేకుండా ఓన్లీ యాంప్ ద్వారా మనకు మనం ఎఫెక్ట్ ఉండదు, నీట్గా ఉండదు. అందుకే యాంప్కి డైరెక్ట్గా ఇచ్చి పెద్ద సౌండ్ లేకుండా, సౌండ్ అంటే ఎక్కువ సౌండ్ కాదు, క్లారిటీ క్వాలిటీ స్టీరియో లేకుండా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మిక్సర్ వాడతామో మనకు ఆరాధనకంతా కూడా నీట్గా వినదగినట్లుగా, ఇంకొక పాట పాడాలనేటటువంటి, ఇంకొంచెంసేపు ఆరాధన చేయాలనేటటువంటి మనసు కలుగుతూ ఉంటుంది. కాబట్టి యాంప్కి మాత్రమే కాదు, ఓన్లీ యాంప్కి ఇవ్వకూడదు, ఖచ్చితంగా కీబోర్డ్ వాడేటప్పుడు మనం మిక్సర్కి అయితే ఇవ్వాలి. ఆ మిక్సర్లు కూడా నేను రెండైతే రెఫర్ చేశాను, ఒకటి యమహా ఎంజీ 10 కానీ 12 కానీ, ఎంజీ 12XU కానీ 10XU కానీ, లేదంటే కొంచెం ముందుకెళ్తే 16XU, లేదంటే బెరేంగర్లో